ब्रह्ममुरारि सुरार्चितलिङ्गं निर्मलभासित शोभितलिङ्गं जन्मज दुःख विनाशकलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् देवमुनि प्रवरार्चितलिङ्गम् कामदहन करुणाकरलिङ्गम् रावणदर्प विनाशकलिङ्गम् तत् प्रणमामि सदाशिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गम् भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गम् तत् प्रणमामि सदाशिवलिङ्गम् अष्टदळोपरिवेष्टितलिङ्गम् सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गम् तत् प्रणमामि सदाशिवलिङ्गम् प्रणामोष्टाङ्गमुच्यते साष्टाङ्गनमस्कारान् समर्पयामि ॐ आगमाद्भक्तदेवानां गमनाभन्तरक्षसां गुरुभक्तारं तत्र देवताः वानराञ्चलम् पतञ्जलशाराधं कर्षे कर्षे गन्धर्वस्वात्मेभ्यश्च पाणिभ्यां कर्षे निधाय तङ्कलशाराधं कर्षे नक्षत्रगुणमे कर्षे गन्धर्वस्वात्मेभ्यश्च अरचयवचनम् పాణిభ్యాం కరసే నిధాయ ఈశ్వరుడికి ఉత్తరం పక్కనే కరసారాధన చేసుకోవాలి మనకు దగ్గరగా ఉంటుంది అలా చేసుకున్నారా కదా అలాగే ఇది పంచామత ఇది పాశుపద విధానంలో ఈ విధంగా మనం పెట్టుకుని అది అక్షయం చేసుకోవాలన్నమాట మామూలుగా మహన్యాసంలో అయితే కనుక ఆ విధానం అదేమవుతుంది మామూలుగా మనం పెట్టేసుకుని వరుసగా మంత్రాలు చెప్పుకుంటూ ఆ మంత్రాలతో ఏ ద్రవ్యం చూస్తుందో ఆ ద్రవ్యంతో అక్షయం చేసేస్తాం పాశుపద విధానం అని చెప్పి ఆ విధానంలో మాత్రం ఈ ప్రకారంగా మధ్యలో పాలు తూర్పు పక్కనే ముందర పక్కనే పెరుగు దక్షిణం పక్కనే నెయ్యి పడమర పక్కనే పాలకి పడమర పక్కనే తేనె ఉత్తరం పక్కనే పంచదార ఈ విధంగా అవి పెట్టుకుంటామన్నమాట అలాగే ఆ పాశుపత విధానంలో కూడా విశేషమైన ద్రవ్యాలు కారణం చెరుకు రసం మామిడి రసం నలద్రాక్ష రసం తర్వాత నిమ్మకాయ అక్షతలు పుష్పోదకం తర్వాత మన బిలవదనం సువర్ణోదకం భస్మం గంధం ఇలాగా విశేషమైన ద్రవ్యాలు అవి పాశుపత విధానంలో అవి విశేషమైన ద్రవ్యాలు ఆ ద్రవ్యాలతో అందులో ఆ విధానంలో అవి చేస్తాం ఇక్కడ మనం మామూలుగా స్వామివారి పూజ కోసం మహన్యాస పూర్వకంగా ఏకవార ద్రాక్షేకానికి ఇక్కడ ఎలా పెట్టుకున్నామో ఆ
ಮಹಾದೇವಾಯ ನಮಃ ಶ್ರೀ
ఓం
ప్రజామి
ఇవన్నీ కూడా పాశుపత విధానంలో వచ్చే విధానం ఆ
ಪಶುಪತಿಯೇ ಅಹಂ ದೇವಾಯ ನಮಃ ದೇವಾಯ ನಮಃ ವ್ಯಾಯ ನಮಃ ಮರಯ ನಮಃ ಪೋಷಣ ದೇವಾಯ ನಮಃ ಪಿತೃ ನಮಃ ಪ್ರಸಾದ ನಮಃ
ओम
ॐ रक्तसाय विद्महे महादेवाय विद्महे तन्नो रुद्र प्रचोदयात् పంచామృతేన గంగా జలేన అన్యోన్య సహాయేన ఏకవార నమక చమక ప్రశ్నేన శాంతి పాఠేన పాఠేన మహన్యాస పూర్వక ఏకవార రుద్ర అభిషేకేన ఏతత్ సర్వం గంగా అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర వామదేవత శారద చంద్రమౌళీశ్వర వామదేవత చరణార విందార్పణం అస్తు ఉద్ధృత నీళ్లు వేసుకుని ఆ అక్షత్ర నీళ్ళ పళ్ళని విడిచిపెట్టేసాను. స్వామివారికి ఎంత ఇచ్చినా కూడా కానీ మనం ఆయనకు సరిపడా మనం చెయ్యలేమన్నమాట. అందుకని చెప్పి సంభవితానియమైన నియమాలను కూడా మనం పాటించలేమండి. సంభవత ప్రకారేణ ఆయన కావలసిన ఏ ప్రకారంగా కావాలో ఆ ప్రకారంగా కూడా మనం చేయలేమండి. సంభవత నియమైన సంభవత ప్రకారేణ సంభవద్వే ద్రవ్యేహి ఆయనకి ఏ ద్రవ్యాలు కావాలో అవి కూడా మనం తీసుకురాలేమండి. సంభవద్వే ద్రవ్యేహి సంభవద్వే పదార్థే ఆయనకి కావలసిన పదార్థాలు కూడా మనం తీసుకురాలేమండి. సంభవత ఇటువంటివి ఏమేమి కూడా మనం ఆయనకి సరిపడాలి ఏమేమి కావాలో అవన్నీ చేయలేము. కాబట్టి నాకు ఏమి నాకు ఎంత నియమం దొరుకుతుందో అంత నియమం వరకే నేను చేస్తున్నాను. ఏ ద్రవ్యాలు అయితే లభిస్తున్నాయో ఆ ద్రవ్యాలతోటే నేను చేస్తున్నాను. చూడండి సంభవం ఏ పదార్థాలు అయితే లభిస్తున్నాయో ఆ పదార్థాలతోటే చేస్తున్నానని చెప్పి ఆయన ఆయనకు తెలుసు. ఆయన సర్వాంతర్యం తెలిసినా కూడా కానీ మన వాక్కు ద్వారా మనం ఒకసారి చెప్పుకుంటున్నాం. అందుకని ఇదే మన సంభవత నియమైన సంభవత ప్రకారేణ సంభవద్వే ద్రవ్యై సంభవద్వే పదార్థై ఇవి దొరికిన మటుకు పంచామృతాలతోటి కొబ్బరి నీళ్ళతోటి గంగాజలతోటి నీకు ఆ యొక్క అభిషేకాన్ని చేసుకున్నాను స్వామి అని చెప్పి మనం ఆయనకు నిర్ణయించుకున్నాం. జ్ఞానానందమయం దేవం నతమః స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ వాస్మహే గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుపాదుకా దేవతాభ్యో నమః. పుష్పాంజలిం సమర్పయామి. తతః శ్రీ శారదాంబాదేవ్యే నమః. లవిత్యాది పంచపూజాపూర్వక యథాశక్తి కుంకుమార్చనంచ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. రోగానశేషానమహం చతుష్టారుష్టాదు కామాన్ సకలానభీష్టాన్ పామాశ్రుతానాన్నిర్బన్నరాణాం పామాశ్రుతాహ్యాశ్రయితా ప్రయాంతి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ శారదాంబాదేవ్యే నమో నమః. తం పుష్పే తత్పాత్మనే గంధం పరికల్పయామి వేహసేన పుష్పాత్మనే పుష్పం పరికల్పయామి యం వాయు తత్పాత్మనే ధూపం పరికల్పయామి పదుగా కుంకుమవేణి శ్రీచక్రమే. ఓం భవస్య దేవస్య పత్నియే నమః. ఓం సర్వస్య దేవస్య పత్నియే నమః. ఓం ఈశానస్య దేవస్య పత్నియే నమః. ఓం పశుపతేర్దేవస్య పత్నియే నమః. ఓం రుద్రస్య దేవస్య పత్నియే నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్నియే నమః. ఓం భీమస్య దేవస్య పత్నియే నమః. ఓం మహాతో దేవస్య పత్నియే నమః. శ్రీ శారదాంబాదేవతాభ్యో నమో నమః. హరిద్ర కుంకుమచూర్ణ సర్వవిధం సమర్పయామి ఆ వదనతో చమురు వీళ్ళు ఒక కింద వేయండి. ధూపదీపాంతరం శ్రద్ధ ఆచమనీయం సమర్పయామి. అందులో పుష్పం తీసుకుని ఆ కొబ్బరి చెప్పల మీద నిలిచాను. ఓం చుట్టరాజు పడి సత్యంతవర్తేన వర్షించామి అమృతమస్తు. శ్రీ శారదాంబాదేవి నమో నమః. నారికేల శకలం నివేదయామి. ఓం ప్రణాయ స్వాహ ఓం ప్రణాయ స్వాహ ఓం ప్రణాయ స్వాహ
أنا كفور من غير أجر أنتم شجامي غير أجر أنتم شجع أجر من يم سبب بجامي نمسكر رومي أم نمسكر رومي نمسكر بدي بتجي هر هر مهاديف هر مرو جريم كرم بله جستا أم دكان ديفي كم شرنا مهام بربط جي سوتا سوتا سيمها أغنيت من بار يا رب جو أسمان سوستي بيرت دكان نمش بارا وش تبتري بهورا أربي بما توكا هتلا جاشم جو ولكن ديفا ديفا إكيم برا إكيم ديفا ديفا إكيم برا
يجنم برايجنم يجنم برايجنم برايجنم يجنم برايجنم 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 ولكن يجب ان يكون هناك اشخاص 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 يجب ان يكون هناك سمست سترى براتي براتي ستي براء سمست كاليان كولتا فالستر سيمتو مهانتو مهانتو سيمانسيا سي بردتا سيش فابدي بدا سيدا سي شيتا رمتن ربما سفابدي بدا ربما بدوك كم بربورم عيشا سيمتو مهانتو مهانتو ومشابه درستو عشره ومشابه درستو جاسا بدون سيما روزنا روزنا شوبا شوبا كاليانا ओम शांति 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 ఒక్క రెండు నిమిషాలు మీ శ్వాసని గమనించుకుంటూ ఒక్క రెండు నిమిషాలు కూర్చోండి అలాగ అందరికీ నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు